రాజేంద్ర గారు, ప్రచారం ఎలా సాగుతోంది? ఇంతకీ మల్కాజ్గిరికి మీరు లోకల నాన్ లోకల అంటే అంతటా ఒక పెద్ద డిబేట్ జరుగుతుంది. చేతకాని వాళ్ళు, చేవ లేని వాళ్ళు ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటారు. ఇట్లాంటి లోకల్ నా లోకల్, తెలంగాణ రాష్ట్రానికే లోకల్, నేను తెలంగాణ మట్టి బిడ్డ. నేను ఏ జిల్లాకు పోయినా ఒక నిమిషంలో 10 మంది వచ్చి నాతో సెల్ఫీలు దిగేటువంటి లీడర్ నేను. నన్ను పట్టుకొని లోకలా నా లోకల పిచ్చి వాళ్ళు చేసే పని తప్ప ఇంకోటి కాదు. అయినా డెప్త్కు పోయి చెప్పడానికి నేనే ములికిన. అసలు నా స్కూలు, నా కాలేజీలు, నా వ్యాపారం, నా ఇల్లు, నా వాకి అంతా ఇక్కడ ఉన్నది. నవ్వుకుంటున్నారు రాయంద్రనా లోకల నా లోకల నవ్వుకుంటారు. ఎందుకంటే నా ఇంటికి రాని వ్యక్తులు చాలా తక్కువ, లక్షల మంది వచ్చి ఉంటారు ఇప్పటికే. లక్షలు 23 ఇయర్స్ నుంచి రాజకీయాలు ఉన్నాయి కాబట్టి అట్లాంటి దానికి ఆస్కారం లేదు. దాన్ని చూసి నవ్వుకుంటున్నారు. ఎస్ రాజేందర్ గారు, గజ్వేలు నియోజకవర్గంలో మీరు చెల్లలేదు, హుజురాబాద్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో చెల్లలేదు, ఇప్పుడు మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ ఎట్లా చెల్లుతుంది? అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ ఎట్లా చెల్లుతుంది? అంటే రమేష్ గారు, రాజకీయాలు అన్నప్పుడు, ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు ఎప్పుడు తన జాగి లెక్కనే ఉండదు, ఎప్పుడు ఒకేలాగా ఉండదు. దేశ చరిత్రలో ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఓడిపోయిన, వెంటి రామారావు లాంటి వాళ్ళు ఓడిపోయిన, అప్పుడు ఉన్నటువంటి ఆ పర్టికులర్ సిచ్యువేషన్ ప్రకారంగా రిజల్ట్ వస్తుండొచ్చు. కానీ అంత మాత్రం ఇది చెల్లుతుంది చెల్లదు అనేటువంటి ఆ కేసీఆర్ ఆ పిచ్చి మాటలు మీరు మాట్లాడాలి మంచిగా లేదు. రాజకీయాల్లో ప్రతి ఒక్కరూ 20 ఏళ్ళున్నా 30 ఏళ్ళున్నా అల్టిమేట్గా ఎప్పుడో ఒకనాడు ఓటమి తప్పదు. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడేటప్పుడు కేసీఆర్ పక్కనే ఉండి ఆనందించారు, ఆస్వాదించారు కూడా? ఆస్వాదించలేమేము. ఎందుకు అనుకుంటున్నా అట్లా ఆస్వాదించలేమని చెప్పి మాలాంటి వాళ్ళం తప్పకుండా ఇది మంచి భాష కాదనుకుంటాం, మంచి పద కాదనుకుంటాం. అట్లా ఇన్సల్ట్ చేయడం, అట్లా హ్యూమిలేట్ చేయడం మంచిది కాదు. అది అక్కడ ఎందుకు ఓడిపోయారు, ఇక్కడ ఎందుకు గెలుస్తా అనుకుంటున్నారు? ఓటమికి అనేక కారణాలు ఉంటాయి చారి గారు. అప్పుడు ఉన్నటువంటి ఆ పరిస్థితి, ఆ నియోజకవర్గానికి పర్టికులారిటీ, హుజురాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ ఆ సందర్భం ఉంటుంది. అంత మాత్రానికి పర్మనెంట్ ఓడిపోతాడు లేకపోతే ఇక్కడ గెలవడు. రెండు పడవల మీద కాలు పెట్టి ఈటల రాజేందర్ తప్పడాడు చేశారా? తప్పడాడు ఏమేలే, నేను చేయగలని కాబట్టి చాతనే కాబట్టి ఛాలెంజ్ చేసి మాటకు నిలబడి ఉన్నాడు. నేను గుర్తుపెట్టుకో, పదవి వస్తారా ముఖ్యం కాదు, కానీ గడగడలు ఆడించిన డబ్బుతో గెలవచ్చు, మేనేజ్మెంట్తో గెలవచ్చు, అధికార దుర్వినియోగం పడుతుండొచ్చు, కానీ మోరల్ విక్టరీ నాదే గుర్తుపెట్టుకో. విజయం రిజల్ట్ రాగానే విక్టరీ కాదు. ఇవాళ కొట్లాడగలిగే శక్తి, సత్తా, ధైర్యం ఇవాళ ఈటలకే ఉందని చెప్పి ప్రూవ్ అయింది. గెలుపులో నైతికత గెలుపు, అసలు గెలుపు అని ఉంటుందా సార్? 100% కదా ఉంటుంది, ఎందుకు ఉండదు? ఇవాళ డబ్బులు పెట్టి ప్రలోభ పెట్టి అధికార దుర్వినియోగం పాల్పడి, మీరు ఎప్పుడైనా పోయి గజ్వేలు అడగండి ఎన్ని 1000 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ గారు. ఒక ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, కాలువలు తప్పించిన, రోడ్లు వేసిన, డెవలప్మెంట్ చేసిన వ్యక్తి చివరికి బుక్క బోర్ల పడతారని తెలిసి ఇలా ఏమేమి ఇచ్చినో అక్కడ పోయి ఒకసారి ఎంక్వైరీ చేసి రాచారు. రాజేంద్ర గారు ఇన్ని ఎన్నికల్ని ఫేస్ చేశారు కదా, ఓట్లోకి డబ్బులు ఇవ్వకుండా మీరు గెలిచారా ఎప్పుడైనా? 100% 2021 వరకు నాకు ఎప్పుడు పోయి ఎప్పుడైనా ఎంక్వైరీ చేయాలి చారి గారు. మీరు కూడా ఒకసారి కరీంనగర్ ఉన్నారు మీరు. ఈటల రాజేంద్రనే నేను 2018 వరకు ఎన్నడూ ఒక లిక్కర్ బాటిల్ ఇవ్వకుండా, ఒక రూపాయి పంచకుండా, ప్రజల ప్రేమతో గెలిచిన వ్యక్తి నేనే సగర్వంగా ప్రకటించుకుంటా. 2021లో వారు ఏ అటుకులు బొక్కి ఉపాసం ఉండి ఉద్యమాన్ని నడిపిన నాయకుడని చెప్తాడో అతి తక్కువ కాలంలోనే 1000 కోట్లకు అధిపతి అయ్యి, 1000 కోట్ల అక్రమ డబ్బు సంపాదించి హుజురాబాద్కు వచ్చి 600 కోట్ల రూపాయలు నల్లధనం ఖర్చు పెట్టిండండి. 2000 కోట్ల రూపాయల విలువైన దళిత బంధు ప్రకటించిండు. రాత్రి సిమెంట్ రోడ్లు, కమ్యూనిటీ హాళ్ళు, జర్నలిస్టులకు ఇండ్లు, ఇన్ని చేసిండు. చేస్తే వాళ్ళు అన్న మాట ఏంటి తెలుసా ప్రజలు? బిడ్డ ఏమైనా కాగల బిడ్డ, నువ్వు గెలవాల బిడ్డ, మేము వాళ్ళు పువ్విత్తరేమో మీరు పత్రికతో అని చెప్పి అడిగిన సందర్భంగా ఉండే. అందుకనే డబ్బు నమ్ముకున్నాం కాదు మేము చారి గారు, ప్రేమను, ప్రజలని, శ్రమని, ధర్మాన్ని నమ్ముకున్నాడు ఈటల, గుర్తుపెట్టుకో. డబ్బు నమ్ముకున్నాడు కాదు ఈటల రాజేంద్ర గారు. తెలంగాణ బీజేపీ అవుట్సైడర్స్కి టికెట్లు ఎక్కువగా ఇచ్చింది, దీని మీద సంఘ పరివర్తన చాలా సీరియస్గా ఉంది. మురళీధర్ రావు టికెట్ను మీరు
ఎగేసుకుపోయారనేటువంటి ఆరోపణ ప్రధానంగా ఉంది. అందు అది మల్కాజ్గిరిలో ఆర్ఎస్ఎస్ సరిగ్గా పనిచేయట్లేదు, అది మీ గెలుపుపైన ప్రభావం ఉండే అవకాశం ఉందా? అసలు ఇవన్నీ బయట మాట్లాడుకునే మాటలు తప్ప నిజాలు కావు, అవి నిజాలు కావు. ఎప్పుడు ఆర్ఎస్ఎస్ ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి టికెట్ ఇవ్వదు అనేది ఎప్పుడు ఇన్వాల్వ్ కాదండి, అంత బట్టి భ్రమ బయట. ఇవాళ భారతీయ జనతా పార్టీకి శక్తి లేకపోతున్నా, అవగాహన లేకపోతున్నా, వాళ్ళకి అంచనా లేకపోతున్నా, అనుభవం లేకపోతున్నా మాటండి, అపారమైన అనుభవం ఇవాళ మా మోడీ గారు కానీ మా అమిత్ షా గారు కానీ ఎన్నడూ ఓటమి ఎరగని నాయకులు వాళ్ళు. ప్రజల నాడేంటో, ఎలక్షన్ ఏంటో, ఎలక్షన్ ఇంజనీరింగ్ ఏంటో తెలిసిన వాళ్ళు వాళ్ళు. వాళ్ళని పట్టుకొని మీరు ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్ అయింది, ఆర్ఎస్ఎస్ గుర్రం అంటుందని శుద్ధ ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ సీట్ల అలొకేషన్లో కావచ్చు ఇతర దాంట్లో ఇన్వాల్వ్ కాదు. మురళీధర్రావుకి ఇవ్వకపోవడం వల్ల, ఈటలకు ఇవ్వడం వల్లనే ఆర్ఎస్ఎస్ పనిచేయట్లేదు, తప్పు అంటున్నా, ఆ మాటనే తప్పు అంటున్నా. గజ్వేల్లో మిమ్మల్ని అక్కడ నిలబెట్టి పార్టీ మిమ్మల్ని బలిపశువు చేసిందని ఒక టాక్ ఉంది, దాని గురించి గజ్వేల్లో మా పార్టీ గెలిపించుకోవడం కోసం ప్రయత్నం చేసింది, రెండిట్లో గెలవాలని చెప్పి తపన పడ్డది, పోవచ్చు అది, కానీ బలిపశువు చేసింది.